नमः शिवाय, ओम 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 नमः शिवाय। कल्लू तेरु मन्यो, ओम नमः कल्लू तेरु, ओम नमः शिवाय। नी ये दुटा यवर अच्छा रो चोडू, ओम नमः शिवाय, ओम नमः शिवाय। कल्लू तेरु मन्यो, ओम नमः शिवाय। उपमन्यु విడిచిపెట్టి కఠోర తపస్సును. నీ వయస్సు తపస్సు చేసేందుకు కాదు, సుఖాలను అనుభవించేందుకు. కళ్ళు తెరుపుమన్యు, ప్రియ ఉపమన్యు, నేను నీ దారిద్ర్యాన్ని దూరం చేయడానికి వచ్చాను. నీకు స్వర్గ సుఖాలు ప్రసాదించవచ్చాను. ఆ సుఖాలను నీవు కలలో కూడా ఎప్పుడూ ఊహించుకుని ఉండవు. తమరు స్వర్గానికి రాజైన మహేంద్రులే కదా? అవును, స్వర్గానికి అధిపతిని దేవేంద్రుని నేను. తమకు అనేకానేక ప్రణామాలు. కానీ మహేంద్ర, నేనేమి తవన్ని ఆరాధించి పిలవనూ లేదు, స్వర్గ సుఖాలను కాంక్షించనూ లేదు. మరి తమరెందుకు నా ఆరాధనకు విఘ్నం కలిగించవచ్చారు? నీ ఆరాధనకు విఘ్నం కలిగించవచ్చానా? అయ్యో అమాయకుడా, నేను నీకు హితం కూర్చవచ్చాను. కానీ కాస్త చెప్పు, నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవతలకే దేవుడు, భక్తజన పాలకుడు శివుణ్ణి. అయ్యయ్యో, ఆ బూడిద రాసుకునే భూతనాథుని ఆరాధిస్తున్నావా? మహేంద్ర, మీతో ఒకవేళ పెద్దలను గురించి మీరు మర్యాదగా మాట్లాడాలంటే మీకైతే అనిపించవచ్చు, ఈ బాలుడు పెద్దవాళ్లకు కూడా పెద్ద పెద్ద నీతులు చెప్తున్నాడని. తమరు ముల్లోకాల్లోనూ పూజనీయులైన పరమేశ్వరుని గురించి హేళనాస్పదంగా ఎంతో చులకనగా మాట్లాడుతున్నారు. అరే, బాలుడివై పెద్దవాళ్లలా తర్కిస్తున్నావే? నీకు సత్యాన్నర్థం చేసుకునేంత వయసు లేదు, అనుభవం లేదు, ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది? నేను నీ హితం కోరుతున్నాను బాలక. నా హితం కోరుతూ ఉంటే ఆ భక్తవత్సలుని నిందించటం అవసరం అంటారా స్వర్గాధిపతి? లేదు ఉపమన్యు, ఆయన నిందించాలని నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం వల్ల కేవలం ఇంతే, నీకొకటి తెలియ చెప్పాలి. శివారాధనలో నీ సమయం వ్యర్థం చేయకు. కాస్తైనా లాభం కలగబోయేది లేదు. నీవే ఆలోచించుకో, తన వద్ద కేవలం బూడిద తప్ప ఏమీ లేనివాడు నీకేమిస్తాడు? ఇచ్చి పుచ్చుకోవడాలనేవి ఒక్క వ్యాపారులు చేస్తారు మహేంద్ర, ఆరాధన చేసేటటువంటి ఆరాధకులు కాదు. నా తల్లి, స్వర్గవాసులైన నా తండ్రి నాకు ఇదే తెలియచెప్పారు. ఈ సకల జగతిలో శివుని కన్నా గొప్ప వరాలిచ్చే వారెవ్వరూ లేనే లేరు. మన తల్లిదండ్రులిచ్చేటటువంటి జ్ఞానం ఎప్పుడు అసత్యం కాజాలదు. ఆ శ్మశానవాసి నీకు గొప్ప వరాలిస్తాడా? ఎటువంటి భ్రమలో ఉన్నావు ఉపమన్యు? నా భ్రమ కారణంగా తమరెందుకు చింతిస్తున్నారు స్వర్గాధిపతి? నా భ్రమేదో నాకిష్టమే. తమర్ని నేను వేడుకుంటున్నాను, ఇక్కడి నుంచి తమరు వెళ్లిపోండి, నన్ను శివారాధన చేసుకోనివ్వండి. ఓరి దుర్బుద్ధి, నీవు జ్ఞానశూన్యుడివి అనుభవశూన్యుడివిను. నీకు తెలిసినట్లేదు, శివుడు ఎన్నడూ ఎవ్వరికీ హితం చెయ్యడు. నేను స్వర్గానికి సామ్రాటును, దేవతలకు రాజును, స్వయంగా నీ వద్దకు వచ్చాను. నీ కష్టాలు తీరుస్తాను, నిన్ను స్వర్గం తీసుకెళ్తాను, స్వర్గ సుఖాలను ప్రసాదిస్తాను. మరి నీవేమో వినవాయే? ఓరి మూర్ఖ బాలక, మహామహా ఋషులు మునులు ధ్యానులు సైతం నిరంతర కఠోర తపస్సు చేసిన తర్వాత కూడా స్వర్గాన్ని చూడనైనా చూడలేరు. నేను నిన్ను అక్కడికి చేర్చి నీకు సుఖాలను అందజేస్తాను. స్వర్గాధిపతి, మీరు మీ ఔన్నత్యాన్ని కూడా మర్చిపోతున్నారు. నాకు మాత్రం మీతో ఏదైనా చెప్పాలంటే సిగ్గుగా ఉంది. మీకు సమాధానం ఇస్తున్నప్పుడు నా పలుకులు గనక కటుగా వినిపిస్తే వాటి యొక్క ప్రభావం నా ఆరాధనపై కలుగుతుంది. చెప్పు మరి, ఏం చెప్పదలుచుకున్నావు? ఇదే, మిమ్మల్ని చూస్తుంటే నన్నేదో ఆకలి, పెరాసతో ఉన్న పక్షి అనుకుంటున్నారు. మీరీ స్వర్గ సుఖాలన్నిటినీ రొట్టె ముక్కల్లాగా నా వైపు మాటిమాటికి విసిరిపారేస్తున్నారు. వాటికి ఎగ్గపడతాననా? ఆ పరమేశుని ఆరాధన నుంచి విముఖుడనై పెరాస కొద్దీ తమరి సుఖజాలంలో పడతాననా? లేదు, అలా ఏమీ జరగదు. కావాలంటే ఇక్కడ ఉండండి, లేదా వెళ్ళిపోండి.
నాకు ఆరాధ్యుడైన పరమేశ్వరుని చరణాలను చేరుతాను ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇదేంటి శివుడిలా దేవేంద్రుడి రూపాన్ని ధరించి ఉన్నాడే ఇది దేవేంద్రుడికి మంచిది కాదు ఇక నేను వెంటనే వెళ్లి దేవేంద్రుని హెచ్చరించవలసిందే పదనారద నారాయణ 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 శ్రీమన్ నారాయణ 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 ప్రణామం దేవర్షి మనసు వాక్కుని ప్రేరేపించి అనమంటున్నది మంగళమస్తు అని కానీ అంతరాత్మ చెప్తున్నది మిథ్యా వచనాలతో అసత్యాన్ని పలకడం మహాపాపమని ఏమైనా అనర్థం జరగనుందా దేవర్షి భోగాల పిమ్మట రోగాలు కలుగుతాయనే అనుమానం అనవసరం రోగాలు రావటం ఒక నిశ్చిత సత్యమే ఈ సత్యం తమకు తెలియంది కాదు బృహస్పతి తమరు అంటున్నది మాకు సంకోచించకండి దేవేంద్ర నా అభిప్రాయం తమ ఐశ్వర్యవంతమైన సౌభాగ్య జీవిత వైఖరి గురించినదే నేను తమరికి ఈ సమస్త దేవతలకు శుభాకాంక్షలు చెప్పాలి ఆ విధాత తమకెంతటి విలాసమయ జీవితాన్ని ప్రసాదించారు స్వర్గపు సంపూర్ణ సుఖాలు సౌందర్యం యవ్వనము అలరారుతున్నాయి గీత సంగీత నృత్యాల మైమరపు ఇక్కడ ఉంది ఇక్కడ లేనిదే ఉంది అన్నీ ఉన్నాయి ఇవన్నీ భోగ సాధనాలే దేవర్షి కానీ తమరేదో రోగాల గురించి ప్రస్తావించారు అవును దేవేంద్ర భోగి భోగాలు అనుభవిస్తూ ఉంటే రోగాలన్నీ కూడా తమలో తాము మాట్లాడుకుంటూ భోగి చెంతకు రానే వస్తాయి నారాయణ నారాయణ దేవర్షి తమరి కంఠంలో వ్యంగ్యం మారుమ్రోగుతున్నట్లుంది ఇంకా అనిపించటం మాత్రమేనంటారా అనుభవం కాలేదా దేవేంద్ర తమరు విలాసాల్లో మునిగి ఉన్నారు అక్కడేమో తమరి స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి తమరెవరి విషయం గురించి చెప్తున్నారు దేవర్షి ఏం చెప్పమంటారు మరి చెప్పకుంటే చెబితే ఏమని ఆలోచిస్తున్నాను చెప్పేదామనంటే ఎందుకు చెప్పాలి మరి చెప్పినా కూడా ఎలా చెప్పాలి చెప్పండి ఎప్పుడు చెప్పినట్టే చెప్పండి దేవర్షి నేనేదైనా చెప్పినప్పుడల్లా ఆ విషయం ఎవడో కాసురునిపై కేంద్రితమవుతూ ఉండేది కానీ ఈ మారు ఎవరైనా మానవుడు ఉన్నాడా ఓయి దేవేంద్ర మానవుడైతే చింత ఎందుకు ఎలా చెప్పను దేవేంద్ర ఎవరైనా ఋషులు మునులు తాపసులు గురించా దేవేంద్ర ఋషులు మునులు తాపసులు అయితే తమరి కుతంత్రాలకు ఏదో విధంగా తట్టుకోగలరు తమరందరి వద్దకు అప్సరసల్ని పంపి వారి తపస్సు భగ్నం చేయగలిగారు నారాయణ నారాయణ దానవులు కారు మానవులు కారు ఋషులు మునులు కూడా కారు అయితే మరెవరు దేవర్షి మరెవరు స్వర్గంపై ఆధిపత్యం నెలకొల్పజూచినది దేవతలు అలా చేయగలిగిన ప్రసక్తే లేదు ఏమలా ఎందుకని అదెందుకంటే దేవతలకు స్వర్గం ప్రాప్తించినదే నారాయణ నారాయణ స్వర్గాన్ని పొందిన దేవతలే కాక మరి ఇతర దేవతలు కూడా ఉన్నారు కదా అయితే త్రిమూర్తులున్నారు బ్రహ్మ విష్ణు మహేశులు దేవర్షి వీరిలో ఎవరైనా స్వర్గాన్ని కోరుతున్నారా బ్రహ్మ విష్ణువు ఆయన సమక్షంలో నారాయణ నారాయణ ఇక చెప్పేరాదా దేవర్షి మీరంటున్నది పరమేశుని గురించి కాదు కదా తమరి అనుమానం నిజమైనదే శచీదేవి దేవర్షి భక్తవత్సలుడు స్వర్గంపై ఆధిపత్యం నిర్పజూస్తున్నారా ఎందుకని ఎందుక తమరి ఆమోద ప్రమోద భోగ విలాసాలన్నిటినీ శాశ్వతంగా సమాప్తం చేసేందుకు నేను నమ్మను శివశంకరు ఎలా చేస్తారని నాకు అనిపించడం లేదు దేవర్షి నారాయణ నారాయణ అంటే మీకు నా మాటలపై నమ్మకం కలగటం లేదు దేవేంద్ర అయితే తమరే వెళ్ళి చూసుకోండి ఎక్కడికి వింధ్యాచలం దేవేంద్ర వింధ్యాచలం గురుదేవా ఏమిటిలా అనర్థం జరుగుతోంది దేవేంద్ర తమది నిస్సందేహంగా తప్పే తమరు వెంటనే పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను క్షమాపణ యాచించాలి
దేవర్షి ఎన్నడు అసత్యాలు పలకరనేది జగమెరిగిన సత్యమే కదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తుడా, ఇప్పుడు ఆరంభమవుతుంది నీ భక్తికి అగ్ని పరీక్ష. ఇప్పటికైనా మించిపోలేదు అజ్ఞాని, నా మాట విను, శివారాధన త్యజించు. లేదు, ప్రాణత్యాగమైన చేస్తాను, కాని పరమేశ్వరుని ఆరాధనను భక్తిని నేను త్యజించదాలను. చివరిసారిగా ఆలోచించుకో అజ్ఞాన బాలక, నేను నిన్ను స్వర్గాధిపతినిగా చేయగలను. అక్కర్లేదు నాకు స్వర్గం, నాకు కేవలం శివదర్శనం కావాలి, శివచరణాలు ప్రసాదంగా కావాలి. చెప్పు, ఇవి ఇప్పించగలవా? లేదు, మరంతే. నీవు నాకేం శివదర్శనం ఇప్పించగలవు? నేనే శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటాను. ఓం నమః శివాయ. 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 పార్వతీ మాత, అమ్మా భగవతి ఎక్కడున్నారు? తమరు నా కష్టాలు తీర్చండి. అమ్మా భవానీ నా కష్టాలు తీర్చండి. రక్షించండి మాత, నన్ను రక్షించండి. దేవేంద్ర, తమరింత విచారంగా ఉన్నారే, లేవండి, చెప్పండి ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదమ్మా, కానీ జరిగితే అనర్థమే అవుతుంది. ఈ అనర్థం నుంచి నన్ను కాపాడండి మాత, ఈ అనర్థం నుంచి నన్ను కాపాడండి. దేవేంద్ర, ఆ అనర్థం ఏమిటో చెప్పగలరా? అమ్మా, పరమేశ్వరుడు నా రూపాన్ని ధరించి స్వర్గంపై ఆధిపత్యం పొంది దానిని ఆ ఉపమన్యుడికి ఇద్దామనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడున్నారు? వింధ్యాచల వనంలో. అక్కడ ఆ శివభక్తుడైన బాలుడిపై క్రోధాన్ని కృపను ఒకేసారి చూపుతున్నారు. బాలుడిపైన? అది అసంభవం. పరమేశ్వరుడు శివభక్త బాలకునిపై క్రోధతులు కానే కాజాలరు. బహుశా అది మీ భ్రమేమో దేవేంద్ర. ఆయన కృప తప్పక చూపగలరు. భ్రమ కలిగే ప్రసక్తే లేదు మాత. స్వయంగా దేవర్షి నారదులే చెప్పారు, పరమ శివశంకరులే స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి నిశ్చయించుకున్నారట. మాత, తమరు వెళ్ళి వారికి నచ్చ చెప్పండి నాపై దయ చూపమని. పదండి మాత. వెళ్లాల్సిందేనా? అమ్మా, తమరు నన్ను రక్షించటానికి కృప చూపవలసిందే, ఆలస్యం చేయకండి. పదండి మాత. Oh, no.
శివా.